పబ్లిక్ నోటిఫికేషన్ ఇచ్చింది. బహిరంగ ప్రకటన చేసిన బహిరంగ ప్రకటన ఆధారంగా నేను ఢిల్లీకి వెళ్ళి 5 రోజులు కూర్చొని కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి అపాయింట్మెంట్ అడిగితే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పార్లమెంట్ సభ్యుడిగా 5 రోజులు నేను ఎదురు చూస్తున్నా. ఢిల్లీలో కాపలా కాస్తే కూడా కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. చివరికి ప్రధానమంత్రికి, హోంమంత్రికి, రాష్ట్రపతికి, కేంద్ర ప్రధాన ఎన్నికల సంఘానికి ఆన్లైన్ నేను కంప్లైంట్ చేసిన నాకున్న అభ్యంతరాలను గతంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారము తెలంగాణ రాష్ట్ర సమితి పేరునే రద్దు చేయాలి. ఆ కేసు పెండింగ్ ఉన్నప్పుడు మీరు భారత రాష్ట్ర సమితిగా మారుస్తే ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించినట్టు అవుద్ది అని వాటి ఆధారాలను అన్నింటిని కూడా పెట్టి కేంద్ర ఎన్నికల సంఘానికి నేను లేఖ రాసిన. ఆ లేఖలో మళ్ళీ నా లేఖను తీసుకొని 25 నవంబర్ 2022 ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిబిడిటీ చైర్మన్కి, జాయింట్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఓఎస్డి ఎలక్షన్ సెల్ సిబిడిటీ రూమ్ నెంబర్ 225 సెకండ్ ఫ్లోర్ జీవన్ బిల్డింగ్ పార్లమెంట్ స్ట్రీట్ న్యూఢిల్లీకి లేఖ రాసింది. ఏమని, ఐఎమ్ డైరెక్టెడ్ టు రెఫర్ టు ది కమిషనర్స్ లెటర్ ఈవన్ నెంబర్ డేటెడ్ 5/2/2019 కాపీ ఎన్క్లోజ్ ఆన్ ద సబ్జెక్ట్ సైటెడ్ అబోవ్ అండ్ టు స్టేట్ దట్ శ్రీ యనమల రేవంత్ రెడ్డి ఎంపీ వైడ్ హిస్ ఈమెయిల్ డేటెడ్ 14/11/2022 హ్యాస్ షౌట్ యాక్షన్ టేకన్ రిపోర్ట్ ఆఫ్ సిబిడిటీ ఆన్ ద మ్యాటర్. ఏ కాపీ ఆఫ్ ద అఫసైడ్ ఈమెయిల్ డేటెడ్ 14/11/2022 ఇస్ బీయింగ్ ఫార్వర్డెడ్ హియర్ విత్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ అండ్ ఫర్దర్ నెసరీ యాక్షన్ హ్యాస్ డీమ్డ్ ఫిట్ అని చెప్పి అనూప్ కుమార్ అండర్ సెక్రటరీ స్పష్టంగా సిబిడిటీ చైర్మన్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ దేశంలోనే పెద్ద అధికారికి లేఖ రాసింది. ఈ ఫిర్యాదు కంటే ముందు 2019లో కూడా ఒక లేఖ రాసింది సేమ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డేట్ 5 ఫిబ్రవరి 2019 ద చైర్మన్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్కి రేవంత్ రెడ్డి ఢిల్లీ హైకోర్టు నుంచి ఆదేశాలను తీసుకొచ్చిండు. బంగారు కూలీ పేరు మీద 2010 అంటే ఆ మ్యాటర్ కూడా చదివి వినిపిస్తాను. ద కంట్రిబ్యూషన్ రిపోర్ట్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర సమితి ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ 2017 and 2018 హ్యాస్ ఆల్రెడీ బీన్ ఫార్వర్డెడ్ టు సిబిడిటి వైడ్ కమిషన్స్ లెటర్ ఈవన్ నెంబర్ డేటెడ్ 21 జనవరి 2019 హవెవర్